సో మనకి ప్రముఖ సంస్థ నుండి డిటో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి వచ్చేసి మనకి ఇన్సూరెన్స్ అడ్వైజరీ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ జాబ్ అన్నమాట. మీరు వర్క్ ఫ్రమ్ నుండి రిమోట్ లొకేషన్ నుండి అప్లై అయితే చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి మీరు అప్లై అనేది కూడా చేసుకోండి. డిటో కంపెనీ నుండి ఇన్సూరెన్స్ అడ్వైజరీ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఇది ఒక ఫుల్ టైం రోల్ అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి సెక్యూర్ పీపుల్ ఫినాన్స్ అండ్ మేక్ ది ఇంపాక్ట్ పీపుల్ లీవ్స్ మీద అయితే ఆ యొక్క కంపెనీ అయితే బేసిక్గా రన్ అయితే చేస్తున్నారనమాట. సో దానికి సంబంధించిన వివరాలే ఈ యొక్క వీడియోలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ యొక్క జాబ్ రోల్కి ఎటువంటి సేల్స్ టార్గెట్ అయితే ఉండదన్నమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఎటువంటి స్నాప్ అండ్ మిస్ సెల్లింగ్ కూడా అవసరం అయితే లేదన్నమాట. నో సేల్స్ టార్గెట్, నో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్, నో స్వాప్ అండ్ మిస్ సెల్లింగ్ అన్నమాట. సో మీరు జస్ట్ ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్గా అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దీంట్లో టూ టైప్ ఆఫ్ టీమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి టీమ్ లీడ్స్ అన్నమాట. ఈ యొక్క రోల్కి వచ్చేసి మనం 2 PM to 11 PM వరకు అయితే ఈ యొక్క టైమింగ్ షిఫ్ట్లో వర్క్ అనేది కూడా మనం చేయాల్సి అయితే ఉంటుంది. సెకండ్ వచ్చేసి టీమ్ ఫాల్కాన్ అన్నమాట. టీమ్ ఫాల్కాన్లో వచ్చేసి మనకి మార్నింగ్ 10 AM నుండి 2 PM వరకు 8 PM వరకు చేయాలి. ఇది ఒక జనరల్ షిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వరకు అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. టీమ్ ఫాల్కాన్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుండి 8 PM వరకు అయితే మనము చేయాల్సి అయితే ఉంటుంది. సో రిక్వైర్మెంట్ విషయానికి వస్తే మీ దగ్గర స్కిల్స్ ఏమి ఉండాలి, అదేవిధంగా మీ రెజ్యూమ్లో ఎటువంటి స్కిల్స్ ఉంటే కనుక, ఎటువంటి కీవర్డ్ మ్యాచ్ అయితే కనుక మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుందంటే, ఫస్ట్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మీ దగ్గర వచ్చేసి మీ యొక్క లోకల్ లాంగ్వేజ్, దాంతోపాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టయితే కనుక అప్లై చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి అటెన్షన్ టు డీటెయిల్, అది వచ్చేసి తర్వాత లాంగ్వేజ్ అవర్నెస్ అన్నమాట. ఇంగ్లీష్లో ఒక మంచి నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దానితోపాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో బేసిక్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సో బెనిఫిట్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ జాబ్ అన్నమాట. సో డిటో కంపెనీ వాళ్ళు మనకి వర్క్ ఫ్రమ్ జాబ్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఆపర్చునిటీ ఫర్ గ్రోత్, అదేవిధంగా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు. కాంపిటేటివ్ కంపెన్సేషన్ సాలరీ విషయానికి వస్తే 4.5 lakhs ఫర్ ఆనం అయితే పే చేస్తున్నారన్నమాట. సో మీడియం శాలరీ అవర్ అడ్వైజర్ అడిషనల్ ఇన్సెంటివ్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ పోస్ట్ ట్రైనింగ్ సెల్స్ అప్ టు 43,000 ఫర్ మంత్ అయితే మీరు ఎర్న్ అయితే చేయొచ్చు మీరు ఒక నార్మల్ శాలరీ కింద. దాంతోపాటు వెర్నెస్ లీవ్స్ ఉంటాయి, తర్వాత ఆఫ్ సైడ్స్ అండ్ ఈవెంట్స్ కూడా మీకు వీళ్ళు బేసిక్ థింగ్స్ మీద ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో ఫైనల్గా సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ వచ్చేసి హెచ్ఆర్ ఇంట్రొడ్యూసింగ్ కాల్ అయితే ఒకటి ఉంటుందన్నమాట. దాంట్లో టాస్క్ వన్, టాస్క్ టూ మనకి ప్రొవైడ్ చేస్తారు మన యొక్క స్కిల్స్ అండ్ పొటెన్షియల్ చెక్ చేయడానికి. ఆ హెచ్ఆర్ కాల్ అయిన తర్వాత మనకి 2 types ఆఫ్ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ మేనేజర్ రౌండ్ అయితే ఉంటుంది. ఆ ఫైనల్ మేనేజర్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి జాబ్ కన్ఫర్మ్ అయ్యి ఈ యొక్క డిటో కంపెనీలో యాజ్ ఏ వర్క్ ఫ్రమ్ జాబ్ కింద మనము ఇన్సూరెన్స్ అడ్వైజరీ అనే రోల్ కోసం ఫుల్ టైం కింద అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేసుకోండి. సెకండ్ కంపెనీ వచ్చేసి మనకి వి లోకలైజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో ఇక్కడ మనకి సర్చ్ క్వాలిటీ రేటర్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేస్ చేసుకుని మనము ఈ యొక్క స్కౌంట్ సర్చ్ క్వాలిటీ రేటర్ అనే ఇంగ్లీష్ కాంటెంట్ కింద వర్క్ చేయాలి. హైదరాబాద్ లొకేషన్లో మీరు చేసుకోవచ్చు యాజ్ ఏ వర్క్ ఫ్రమ్ జాబ్ కింద. రిమోట్ ఏరియా కింద నుండి హైరింగ్ చేసుకుంటున్నారు. యాజ్ ఏ ఫ్రీలాన్సర్ రిమోట్ లొకేషన్ నుండి మీరు ఎవరైనా సరే ఏఐ సర్వీసెస్ డేటా వ్యాలిడేషన్ బేస్ కింద ఈ యొక్క వర్క్ అయితే ఇస్తున్నారన్నమాట. మనం వచ్చేసి ఈ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేస్ చేసుకొని సర్చ్ క్వాలిటీ రేటర్ కింద అనే రోల్ కింద అప్లై అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అప్లై టుడే అండ్ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఎట్ ది ఫోర్ ఫ్రంట్ ఆఫ్ షేపింగ్ ది ఆన్లైన్ ఇండస్ట్రీ అనేది ఇవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇక్కడ జాబ్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇంగ్లీష్ అన్నమాట. ఫ్రమ్ ఇండియా నుండి సర్చ్ క్వాలిటీ రేటర్గా జాయిన్ అవ్వాలి తెలిసే ఉంటుంది. సో ఇది వచ్చేసి రిమోట్ లొకేషన్ అన్నమాట. ఇండియా బేస్ నుండి హైరింగ్ చేసుకుంటున్నారు. మినిమం 10 hours ఫర్ వీక్, అదేవిధంగా అప్ టు 25 hours ఫర్ వీక్ వరకు అయితే మనం వర్క్ చేయొచ్చు. దాన్ని బట్టి మనకి
శాలరీ కూడా పే అయితే చేశారనమాట. పే రేట్ వచ్చేసి వేరియబుల్ బేస్డ్ ఆన్ టాస్క్ బట్టి వీళ్ళు మనకి పే అయితే చేస్తారనమాట. ఫ్రీలాన్సర్ అదేవిధంగా మనకి ఇండిపెండెంట్ కాంట్రాక్ట్ కింద వర్క్ అయితే చేసుకోవచ్చు. వీక్లీ అవర్స్ మే వ్యారీ అనమాట, బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ నీడ్ బట్టి మీరు కంపెనీలో అయితే జాయిన్ అయితే అవ్వాల్సితే ఉంటుంది. మీ దగ్గర స్కిల్స్ ఏమి ఉండాలంటే మీకు ఇంగ్లీష్లో మంచి నాలెడ్జ్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. పాపులర్ కల్చర్ ఇన్ ఇండియా మీద మీకు స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఉండాలి. దానితోపాటు సర్చ్ క్వాలిటీ రేటింగ్ ప్రోగ్రామ్ బేస్ చేసుకుని మనము వర్క్ అనేది కూడా చేయాల్సితే ఉంటుందన్నమాట. దానితోపాటు ఎక్సలెంట్ ఆన్లైన్ రీసెర్చ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. దాన్ని బేస్ చేసుకుని కంప్యూటర్ సిస్టమ్, ఇంటర్నెట్ కనెక్షన్స్ ఎక్సెట్రా, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మంచి నాలెడ్జ్ అయితే ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఫైనల్గా క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరూ అప్లై అనేది కూడా చేసుకోండి. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను, అప్లై చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.